మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో జగన్ గారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలందరూ కూడా గొప్ప ఘన విజయం ఇవ్వడం జరిగింది. ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం పోరాడితే ప్రజలు ఎంత మంచి తీర్పు ఇస్తారన్న దానికి ఉదాహరణ ఈ ఎలక్షన్లే. రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చరిత్రలో చూసుకున్నా కూడా ఇంత గొప్ప ఘన విజయాన్ని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సుమారు 50% ఓట్లు, పోలేని ఓట్లలో 50% ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చి ప్రజలు పెద్ద ఎత్తున అందరినీ గెలిపించడం జరిగింది. మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చెప్పారో నవరత్న పథకాలు, అదేవిధంగా మేనిఫెస్టోలో ఏవైతే ప్రజల కోసం చేస్తానన్నటువంటి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కింద స్థాయి వరకు వెళ్ళేలాగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఈ యొక్క గెలుపులో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నారు గత 9 సంవత్సరాల నుంచి, రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లోనే ఉండి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కష్టపడి మంచి పేరు తెచ్చుకుని మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి మేము అందరం కూడా మీ ద్వారా ప్రజలు తెలియపరచుకుంటున్నాం. ఒక్క నిమిషం సార్. అదేవిధంగా కాకినాడ పట్టణంలో సుమారు 14,000 ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ప్రజలు అవినీతి పరిపాలనకి అంతం పెట్టడం జరిగింది. కాకినాడలో ఎప్పుడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యేలు చేయనటువంటి విధంగా అవినీతి చేశారు గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గారు. దానికి భిన్నంగా ఈరోజు మీ అందరం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కానీ పోలీస్ ట్రాన్స్ఫర్స్ కానీ ఎవరైతే ప్రజల కోసం ఉండి కరప్షన్ లేని ఉద్యోగస్తులు ఉంటారో, కరప్షన్ లేని పోలీస్ ఆఫీసర్లు ఉంటారో అటువంటి ఆఫీసర్లని తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో పోలీస్ స్టేషన్లో ఒక సీఏని పోస్టింగ్ ఇవ్వాలంటే 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితులు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది, అవినీతి లేని పరిపాలన అందిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఖచ్చితంగా చెప్తున్నాం, కాకినాడ పట్టణ ప్రజలందరికీ అవినీతి లేని పరిపాలన అందిస్తాం. ఒకవేళ ఎక్కడన్నా కూడా ఏ ఆఫీసర్ ద్వారా మీకైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మా ఆఫీస్ తెలియపరచండి. మా సిటీ ప్రెసిడెంట్ గారు ఉంటారు, మా కార్పొరేటర్లు ఉన్నారు, ఎవరు తెలియపరిచినా కూడా తప్పకుండా మేము ఏ ఆఫీసర్ అయితే అవినీతి పాల్పడుతున్నారో, ఎవరైతే డిమాండ్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారో అటువంటి ఆఫీసర్ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా పనులు, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా వెంటనే అవ్వాలి. ఈ పనులు అయ్యే క్రమంలో ఎక్కడైనా ప్రజలు ఇబ్బందికి గురైతే కూడా తెలియపరచమని మీ ద్వారా కోరుకుంటున్నాము. గత ఎలక్షన్లో ప్రజల మధ్యకి వెళ్ళి మీ అందరం కూడా మాట్లాడడం జరిగింది. కాకినాడలో నన్ను గెలిపించండి, నాది సింగిల్ పాయింట్ మేనిఫెస్టో, 10,000 ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. ఇది నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థల సేకరణ స్టార్ట్ చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే స్థలం యొక్క ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ నా దృష్టిలో ఉన్నాయి. ఐడెంటిఫికేషన్ చేసి నా ఉద్దేశంలో 2 నెలల్లోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి 10,000 ఇల్లుకి శంకుస్థాపన చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి గతంలో నేను కమిషనర్ గారిని, అదే కలెక్టర్ గారు కూడా కలిసి చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే అవ్వకపోయినా కూడా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వెళ్ళి చెప్తే కలెక్టర్ గారు స్పందించి అన్ని వర్క్లు ఆపడం జరిగింది. క్వాలిటీ లేదు, వర్క్లు చేయకుండా పేమెంట్ ఇచ్చేస్తున్నారు, అదేవిధంగా వేసిన రోడ్ల మీద మళ్ళీ రోడ్లు వేస్తున్నారు అని అన్నీ కలెక్టర్ గారు చెప్తే స్పందించి పేమెంట్ల దగ్గర నుంచి వర్క్లు కూడా ఆపడం జరిగింది. తప్పకుండా జగన్ గారు ప్రమాణ స్వీకారం అయినంటే వాటి మీద కూడా రివ్యూ చేద్దామని చెప్పి కలెక్టర్గా చెప్పడం జరిగింది. రివ్యూ చేసి
ఎక్కడైతే అవినీతికి జరుగుతుందో అక్కడ పులిస్టార్ పెట్టి, ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ కూడా రికవరీ చేసి మంచి పరిపాలన అందిస్తాం. గతంలో మేము అందరం కూడా ఎలాగైతే పనిచేసామో ప్రజల కోసం అలాగే పనిచేస్తాం. ఇంకా రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా మా లీడర్స్ అందరూ కూడా ఉన్నారు లోకల్గా వార్డ్స్లో, వాళ్ళందరి ద్వారా అప్రోచ్ అయితే డిఫరెంట్గా అందరికీ కూడా ప్రతి వాడికి కూడా అందే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను దుమ్ములపేట, ఏటిమాగ ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని గెలిపించండి అమ్మా, 23వ తారీఖు కౌంటింగ్ అవుతుంది, 24వ తారీఖు సాయంత్రం కల్లా బెల్ట్ షాపు తీసేస్తానని చెప్పడం జరిగింది. వెంటనే నేను ఈఎస్ గారితో, మన లాండ్ అండ్ డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. వెంటనే కూడా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ తీయడం జరిగింది. ఏదైతే ప్రజల మాట ఇచ్చామో తప్పకుండా అమలు పరుస్తాం. ముఖ్యంగా ఒక్కడే, అవినీతి లేని పరిపాలన చేయటమే మా ధ్యేయం. కనుక ప్యాకెట్ క్లబ్బులు కూడా నిన్నటి వరకు సాగినాయి. నిన్ననే నేను సీఏ గారికి కవర్ పెట్టి ఎక్కడైతే ప్యాకెట్ క్లబ్ జరుగుతుందో అన్ని క్లోజ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎస్పీ గారి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. ఏ విషయాల మీద అయితే నేను పోరాటం చేశానో అన్ని విషయాలకు కూడా అన్ని విషయాల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో రాత్రి నేను పిలిచి చెప్పాను ప్యాకెట్ క్లబ్ ముయ్యమని చెప్పేసి. అంటే ఎంత దారుణంగా బరి తెగించారంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా ప్యాకెట్ క్లబ్ రన్ చేసే పరిస్థితి ఉంది ఈ వ్యవస్థలో. సో ఆపడం మానేసి వాళ్ళు రన్ చేసుకుంటే నిన్నే నేను పోలీసులు పిలిచి చెప్పాను, ఇమీడియట్గా ఆపించండి చెప్తే ఆపారని అనుకుంటున్నాను, వెరిఫై చేస్తాను, లేకపోతే ఎస్పీఆర్ కూడా ఎలాగే ఎస్పీఆర్ కట్టసి కలాలి, కలిసిన కూడా ఎస్పీఆర్ దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సార్ వెళ్తాను సార్, ఇంకా రివ్యూస్ పెట్టలేదు సార్. కార్పొరేట్ అన్ని వ్యవస్థలో ప్రక్షాళన చేస్తాను సార్. డెఫినెట్గా ఒక అవినీతి లేని పరిపాలన అందిస్తా, అందులో డౌట్ లేదు. అండి తప్పకుండా స్వాగతిస్తాం సార్, అందులో డౌట్ ఏముంది. ప్రజలు పనిచేయాలి వాటిలో, మంచి కార్పొరేట్లు ఎవరైతే సార్ జాయిన్ చేసుకుంటారు మళ్ళీ అందులో అండి మంత్రివర్గం ఇస్తాను. వచ్చేటప్పటికి చాలా క్లియర్గా కౌంటింగ్ ముందే నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆప్తుల్లో నేను ఒక ఆప్తుణ్ణి, చాలా క్లియర్గా చెప్పాను నాకు మంత్రి పదవి రేసులో నేను లేను సార్ అని. ఆయన అడగకుండానే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక నాయకుడికి ఫ్రీడమ్ ఉండాలి, నాయకుడు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఆ నాయకుడు మంత్రివర్గంలో చోటు ఇవ్వడం జరుగుతుంది. మంత్రివర్గంలో గురించి మీకు తెలియదు కాదు, కుల ప్రాతిపదికన చూసుకోవాలి, సామాజిక కోణంలో చూసుకోవాలి, అన్ని రకాలుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సామాజిక కోణంలోనే కుల ప్రాతిపదికన జిల్లాలో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. మంత్రి పదవి కోసం కాదు, మా ఎమ్మెల్యే పదవి కోసం కాదు, మేము ఆయనతో ఉన్నది. రాజశేఖర్ కుటుంబం, జగన్ గారి కుటుంబంతో మేము ఉంటాం. కనుక పదవుల కన్నా ఆ కుటుంబం ఇంపార్టెంట్ మాకు. కనుక పదవులకి నేను అంత ప్రయారిటీ ఇవ్వనని మీకు కూడా ఇది గతంలో డిస్క్వాలిఫై కూడా అయ్యాను ఆ కుటుంబం కోసం. ఇప్పుడు కూడా ఆ కుటుంబంతో ఉంటాను, మంత్రి పదవులు నాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫాక్ట్ నేనే చెప్పడం జరిగింది సార్, నాకు మంత్రి పదవులు ఏమి ఆశించట్లేదు సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తీసుకున్నారా సార్? ఇప్పుడు చెప్పండి, నేను దాని మీద తీసుకుంటే చర్య తీసుకుంటా, నా దృష్టి లేదు చర్య తీసుకుంటా. ఇంకా తెలియదు సార్, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చేతన్ గారు అన్నారు నేను ప్రెస్ మీట్ పెట్టానని వేస్తే పెట్టాను, నేనే కాదు సార్, ఎలక్షన్ లేకపోతే కొండమ కూడా పెట్టాడు స్మార్ట్ సిటీ పనుల మీద అవినీతి జరుగుతుందని. ఏ అప్పటివరకు పెద్దగా పళ్ళుతో వేడా కొండబాబు, అతని హయాంలోనే కదా స్మార్ట్ సిటీ వచ్చింది, అతని హయాంలో కూడా వర్కింగ్ జరిగింది, మళ్ళీ ఎలక్షన్ అయిన మరుక్షణమే కార్పొరేషన్లో అవినీతి జరిగిందండి. ఏంటిది, ఆయన ఎమ్మెల్యే గురించి అవినీతి జరిగితే నిర్మూలించాలని తెలియదు అతనికి? తప్పకుండా సార్, మీరు చెప్పిన దాన్ని వ్యాఖ్యవిస్తున్నా, అంతేనా అన్ని వరకు ఆపేశాను. అది ఏదైతే అవినీతి పరుడైనటువంటి సీఏ ఉన్నాడో, నేను ఎమ్మెల్యే అవ్వకముందే ఆయన దించాను. సో కనుక తప్పకుండా ప్రక్షాళన చేస్తాను. ఆఫీసర్లు కూడా మంచి ఆఫీసర్లు తెచ్చుకుంటాం, మీరు కూడా చెప్పచ్చు మంచి ఆఫీసర్లు ఎవరిని ఉంటే అవినీతి పరులేని ఆఫీసర్లు ఉండి ఇప్పటివరకు లూప్ లైన్లు ఉంటే వాళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చి మనకి పని కావాలి, అవుట్పుట్ కావాలి, అవినీతి లేకుండా జరగాలి, అది నేను కోరుకునేది. ఓకే, మీరన్నా చెప్పచ్చు, ఏం పర్లేదు, మంచి అవసరం పల్ల చోటలు తెచ్చుకుంటారు, అన్ని చేస్తాం కదా సార్. చంద్రబాబు మీద చేస్తాం, కొండబాబు పెట్టి అందరమే చేస్తాం. చంద్రబాబు కూడా అవినీతి, మదర్ సంతకం ఏమీ లేదండి, మదర్ సంతకం. విధంగా ఇప్పుడు పెద్దలు ముత్తా గోపాలకృష్ణ గారు కలుతున్నాను,
చాలా సీనియర్ పొలిటీషియన్ అయినా గత 17 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా 30వ తారీఖు తర్వాత అన్ని రివ్యూస్ చేస్తాం సార్. ఈ 4 రోజులు మాకు కొంచెం పొలిటికల్ అలవాటు ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేస్తా, రివ్యూ చేసి ఖచ్చితంగా అన్ని బాగుండకపోతే చర్యలు